అందరికీ, చాలా చాలా పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మాకు స్టేజ్ ఎక్కే అవకాశం ఇచ్చి మీరు స్టేజ్ దగ్గర కూర్చున్నారు, కింద కూర్చున్నారు, థ్యాంక్ యూ. అండ్ అందరు ఆదివాసీ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్పెషల్ గా భారీతకే బెగజీరు సూడితకే నేను ఆదిలాబాద్గా బోరే మీటింగ్ ఇరుమకి మహిళ మమట ఇరుసెక్ మనతో నేను ఇచ్చారు దిస్సెక్ మనతో మావ జనాబాద్గా అచ్చారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంతం బతి బెగ్గ అంతర్జాతీయంగా ఇచ్చారు వెళ్ళే మాంది వాసి ఉద్మకి నేను మావ స్టేజ్ జైనూర్ స్టేజ్ తగ్గి ఇచ్చారు వెళ్ళే మాంది దాదలిర్ బాయ్కుంగిర్ తత్తర్ బాయ్గిర్ వాతన్ నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం తగ బహన్ మందన్ అయితే పేకూర్గిర్ వాయన కాండిర్ వాయన హైదరాబాద్ తగ వాచ్కి వలి సమ్దిర్ వాయన అస్కే మస్తు మనంత మావ స్టేజ్. సెకండ్ విషయం బదలితకే ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం తగ నన్ను స్పెషల్ గా రిమ్స్ బగనం కామ్కి ఇవాళ డాక్టర్ అందును మావ ఆరోగ్యం పట్ల బహన్ శ్రద్ధ ఏతన ఇన్వలు బారితకే డెంగ్యూ వాత మలేరియా వాత సంధి రోగాలు వాసక్ మంతం బతి మావ నెత్తుడితే బడి మాసక్ సెలే ఉంది ప్రాబ్లం ఆదివాసీ జనాభాగా మంత డెంగ్యూతే బోరి సాయమకి మలేరియాత ఆత ఆ జమానా సొత్త మలేరియాత వాసకి సెల్లే బతి నెత్తుడితే అసలు బడి మాసక్ సెలే బహన్గిరికి దాదలి బహన్గిరికి అన బతి నెత్తూరు నుంచి స్టార్ట్ అయ్యి ఆదివాసీ సమాజం ఉంది బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ కి అనేది జరుగుతుంది బెగ్గ సొత్తగిరే నెత్తుర ప్రాబ్లం ఏమంత ఇటు బాయ్కుని సాటికి రాయో దాదలిరికుని సాటికిరే దాదలిర ప్రాబ్లం ఉంది మంత బదలితకి బీపీ పడేమా అంత అని పక్షవాతం అంత ఇదిగిరే బహానితకి కళ్ళు ఉన్న వాళ్ళ కమికి అనా బీడి ఉన్న వాళ్ళ కమికి అనా ఇది నన్ను గోష్ఠి వచ్చిన మంతను అని బాయ్కుని మత్త తెలివి బోనే మన్ను బాయికున్ మత్త ఆరోగ్యం బోనే మన్ను ఇంకే బచ్చులే వెళ్ళే వైరస్ కు ఆసక్ మంతంగు కరోనా వైరస్ ఇంతర్ అద్ వైరస్ ఇంతర్ ఇద్ వైరస్ ఇంతర్ బతి అద్మా మా ఆదివాసీ సమాజం అడుగు ఇరుసెగ్గిరిసల్లే బారితకి మావ తాకత్ అహన్ మనంత మావ బలం అహన్ మనంత బోరిగిరి స్టడీకి ఇతకే గిరే ఇతకే సైంటిస్ట్ హైదరాబాద్ బోరిగిరి స్టడీకి అని నన్నింటూ మావ మహగా ఇమ్యూనిటీ పవర్ వెళ్ళని మంత బతి ఉంది ఈ ప్రాబ్లం బతల్ మంత ఇతకే నెత్తురు కమ్మి మనంత బస్కే గిరే ఉంది ఈ ప్రాబ్లం బాలింతన్ నెత్తురు సెల్లే పేడిన్ నెత్తురు సెల్లే హాస్టల్తో పేడిన్ నెత్తురు సెల్లే తాన్లాసి డగ్గుగిరే కోషిష్ కియనా దాదలిరిగిరి కోషిష్ కియనా అని అట్లీస్ట్ మూడు మహిళ నుండి ఉంది జోకతేర్ బాయికున్ తచ్చి హాస్పిటల్ తగ తోహట్ ఊర ఆరోగ్యం బహన్ మనంతా బతలు తింటారు బతలినవరు మీలాసితే మిమ్మల్ని చూడంతే బహంగిర బతి బాయికుని సాటి మూడు మహిళ నుండి జోకతేరే హాస్పిటల్ వాసి తోహట్ కంపల్సరీ బాయితకే బాయిక్ మతకే మీ రోన్ తాకంత మీ పేకూరు తాకంతేరు మీ సంధి పూర రోను వావుట రచ్చ సంధి బాయికుని పొరం డిపెండ్ ఆసి మంత ఆదివాసీ మహిళలందరూ కూడా ఈరోజు స్టేజ్ పైన అందరూ ఐక్యంగా అందరూ కలిసి ఈ స్టేజ్ పైన వచ్చిండ్రు ఇంత పెద్ద మొత్తంలో ఆదివాసీ సమాజం మహిళలు కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అంటే ఆధునిక పోకడలకు ఏమాత్రం తగ్గకుండా మేము కూడా ఉన్నాము అని చెప్పి సభ్య సమాజానికి చూపెట్టుకుంటున్నారు. ఇంకొక విషయం ఆదివాసీ మహిళల్లో ఉన్న గొప్పతనం ఏంది అనేసి అంటే ఏ రోజు కూడా నేను ఆడపిల్ల నాకు మగపిల్లడు అని చెప్పి ఎవరిని డిఫరెన్షియేట్ చేయరు. ఈ ఆదివాసీ సమాజంలో ఆడపిల్లని మగపిల్లని అందరినీ సమానంగా చూస్తారు. ఏ రోజు కూడా ఆదివాసీ సమాజంలో పట్నం కోసం వేధింపులు ఆదివాసులను చంపడాలు గృహ హింసలు అన్నవి నోటై లేవు. ఆదివాసీ అన్నలు కూడా మాకు అంతే రెస్పెక్ట్ ఇస్తున్నారు, మీకు కనిపిస్తా ఉంది ఆదివాసీ అక్కలు కూడా అట్లనే ఉన్నారు. సో నేను ఒకటే చెప్పేది ఏంటి అనేసి అంటే మనలో ఐక్యత మంచిగా ఉంది, ఆరోగ్యం కూడా మంచిగా చూసుకుంటే మన సమాజము ముందు తరాలు కూడా బాగుంటాయి. ఇంకోటి ఈ ఉద్యమం ఇట్లనే సాగాలి అని అంటే మనం ముందు తరాలకు కూడా స్ఫూర్తినియ్యాలి. ఆ స్ఫూర్తినియ్యాలంటే ముందు తరాలు ఉండాలి. ముందు తరాలు ఉండాలి అని అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రయాణాలు అప్పుడు హెల్మెట్లు ధరించాలి స్వయం రాదు అన్నట్టు. రెండో విషయము ఆరోగ్యము బ్లడ్ విషయంలో అందరూ కూడా జాగ్రత్త తీసుకోండి. ఖచ్చితంగా మీ పిల్లలకి చదువు నేర్పండి, అందరినీ స్కూల్స్కి పంపండి. ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా కూడా అందరం పెద్దలం అందరము కూడా ఇక్కడ ఉన్నాము, మీకు సహాయం ఏ రకంగానైనా చేస్తాం. లాస్ట్ టైం మీటింగ్ లో కూడా మీకు చెప్పినాను మన పెద్దల చరిత్రలు. ఇప్పుడు భీమరావు సార్ ఉన్నారు, సోయం సార్ ఉన్నారు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి, ఎన్నో రోజుల నుంచి మన ఉద్యమం జరుగుతుంది. కానీ మన ఉద్యమంని ఒక పుస్తక రచన కలిగించాలి. ఆ పుస్తక రచన ఎవరైనా చేసినా కూడా నేను ఖచ్చితంగా స్పాన్సర్ చేస్తా అని చెప్తున్నాను. మన ఉద్యమం ఎప్పుడు ఎన్ని తరాలకు కూడా మర్చిపోవద్దు. ఈ ఉద్యమంలో భాగంగా ఉన్నందుకు నేను కూడా చాలా గర్విస్తున్నాను. అందరికీ ఉద్యమాభివందనాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నాకు అవకాశం సేవకే అని సాటి నాకు సంధి సీటర్ సందర్భం కనుక